మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత అలాగే నిత్యా మీనన్ హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇక కమర్షియల్ హిట్ సాధించిన జులై సినిమా కూడా త్రివిక్రమ్ డైరెక్టర్గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పే పంచ డైలాగులకు ప్రేక్షకులు బాగా ఫిదయ్యారనే చెప్పొచ్చు. బన్నీ యాక్షన్ త్రివిక్రమ్ మాటలకు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ కూడా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి మార్కులు సంపాదించాడు. ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత మరోసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిందని బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాకును తెచ్చుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్తో పాటు మరొక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఇందులో నటించారు. అలాగే స్టార్ హీరోయిన్ స్నేహ కూడా ఉపేంద్రకు భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఉపేంద్ర ఈ సినిమా ద్వారా మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయనను తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఆదరించారనే చెప్పవచ్చు. ఇదలా ఉండగా ఉపేంద్ర పాత్రను మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖరను అనుకున్నారట. కానీ కన్నడలో ఉపేంద్రకు మంచి మార్కెట్ ఉందని గ్రహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజశేఖర్కి బదులు ఉపేంద్రను తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని రాజశేఖరను అడగగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ విషయం ముందే తెలుసు కానీ వారు నన్ను సంప్రదించలేదు, అందుకే ఈ సినిమాలో బన్నీతో కలిసి నటించే అవకాశం రాలేదు అని తెలిపాడు రాజశేఖర్. అయితే ఆ పాత్ర నాకు గనక వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసేవాడినని తెలిపాడు. అంతేకాదు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా కథ కూడా ముందుగా రాజశేఖర్ దగ్గరికే వెళ్ళింది అనే వార్తలు కూడా బాగానే వచ్చాయి. కానీ రాజశేఖర్ ఈ విషయంపై కూడా స్పందిస్తూ తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఇలా ఊహించుకుంటే మాత్రం చాలా దారుణంగానే ఉంది. ఉపేంద్ర ప్లేస్లో రాజశేఖర్ను ఊహించుకుంటే సినిమా ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.